బిడ్డ బిడ్డ అవునా తిర్మాన్ మల్లన్నతో సహా అంటే మొన్న జరిగిన సిచ్యువేషన్ చూసుకుంటే దెబ్బలు తిన్నాడు రక్తం వెళ్ళింది జైలు పోయిండు అంత తాగం ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది ఆయన నిజంగా షెడ్యూడ్ అయితే మల్లన్న షెడ్యూడ్ అనుకో ఆయనకేం అవసరం తీర్మాన్ మల్లన్న నాకు ఏం సంబంధం లేదు పోయానంటే పోలీసులు వాళ్ళు ఒక్క దెబ్బకి ఒకవేళ అన్యాయం అరెస్ట్ అయితే దీర్మాన్ మల్లన్నపై నిజంగానే అన్యాయంగా కేసు పెడితే లేదు అని అంటే ఉందా సుదర్శన్ అన్న దెబ్బలు తిన్నాడు మునుగోడులో పోటీ చేస్తున్నాం అన్న టీం అని ప్రెస్ మీట్ పెట్టిన ఎందుకు పోటీ మేము అదే అడుగుతున్నాం అన్న మాకే అర్థం కాని విషయం ఈ సమాధానాలన్నీ ఎవరిని అడగాలి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు చెప్తున్నారా ఇలా సెవెన్ టూ డబల్ జీరో టీం ఉంది ఆ టీమ్లా ఎంతమంది ఉన్నారు నువ్వు జైలుకు పోయినప్పుడు ఎంతమంది వచ్చిర్రు ఎంతమంది ఉన్నారు మీరు జైలుకు పోయి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు పని చేసుకుంటూ పోతున్నాం పని చేసుకుంటున్ను పక్కన పెట్టడమే అంటున్నా నువ్వు చే నువ్వు ప్రశ్నించే విధానాన్ని నేను ఒప్పుకుంటున్నా బరాబర్ ప్రశ్నిస్తున్నావు కానీ ఇది నాకు మాకు నచ్చట్లేదు మేము పని చేస్తున్నాం మమ్మల్ని వాటిచ్చుకోకపోతే నీతో కలిసి తిరిగినాం నీతో కలిసి నువ్వు మీద వాడుకు మీ నీలమైన మీద అనుకుంటే మీరు కూడా నేల మీద పండుకున్నారు మా త్యాగం మీకు గుర్తురాదా మా త్యాగం మీరు చూడరా ఇప్పుడు మళ్ళా మీరు ఎట్లున్నారో మళ్ళా అట్లే ఉన్నాడు కదా ఎట్లున్నారు అనేది జనాలు చెప్తారు అందరు చెప్తారు ఎట్లున్నది అనేది ఇప్పుడు మేము ఎట్లున్నాం మళ్ళీ అనేది జనాలు చెప్తారు నేను చెప్పాల్సిన అంటే జనాలు ఏం చెప్తారు జనాలకి ఏం తెలుసు కదా ఎవరు చూస్తారు జనాలు చూడట్లేదా ఏ కార్లో పోతుండు ఏ కార్లు వస్తున్నప్పుడు కారు కొనుక్కోదా కొనుక్కోమని చెప్తున్నావు నేనేమంటున్నా నువ్వు ఈ కారులో ఎందుకు పోతున్నావు అని అడుగుతలే మమ్మల్ని పట్టించుకోని నువ్వు ఎందుకు అంత సంపాదించాను ఏం సంపాదించాను జనాలు అంటున్నా మాట నేననేది ఏంటన్నా నువ్వు అంటున్నావు వందల కోట్లు సంపాదించిన అంటే నేను కూడా అంటాను వెయ్యి కోట్లకు వెయ్యి కోట్లు ఉంటే దోస బండ్లు ఎందుకు వస్తా వెయ్యి కోట్లుంటే దోశ బండ్లు ఎందుకు వస్తా నేను కూడా మీ లెక్క ఓ పెద్ద స్టూడియో పెట్టుకొని నేను కూడా ఈ ప్రజాస్వామ్యాలను ప్రశ్నిస్తాను కదా ఇందాక శివన్న ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారు తెలుసా ఆయన ఎంత కష్టపడి పైసలు పెట్టుకున్నారు తెలుసా మరి అలాంటి వాళ్ళు లేని ఎంతమంది ఎంత పెట్టుకున్నారు ఒకసారి మీరు డిబేట్ అరేంజ్ చేస్తా అంటారు కదా తప్పకుండా అరేంజ్ చేయరు మేము మాట్లాడత ఎదుర్కొన్న ఉంది బరాబర్ ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఈ ఫోన్లకి భయపడేటోళ్ళు నేను ఈ ఫోన్ చేసి నైట్ ఇంత మంది వేసి ఫోన్ చేసి ఏం రా శంకు అనేటోట్లు భయపడే నైజాం కాదు మాది బరాబర్గా ఈ రాష్ట్రంలో ఏం చేస్తారు ఏం చేస్తారు ఉన్నది ఉన్నట్లు చెప్తావా నిజాన్ని ఎవరు ఎవరన్నా అభిమాన ఇప్పుడు శంకు బ్రదర్ నేను అంటా నువ్వు తిమర్ మల్ అనే సేజ్ లో ఉన్నావు అనుకుందాం మాట ఓకే లేకపోతే తిమర్ మల్లలో లావో టీం నడిపిస్తున్నాను ఓకే సెవెన్ టూ డబల్ జీరో అయితే నువ్వు ఫైవ్ టూ డబల్ జీరో నడిపిస్తున్నావు అనుకుందాం ఓకే నీకు ఇదో వన్ గిట్లనే గిట్లో బయటకు వచ్చినవి వదిలి పెడుతున్నాడు నీకేం అనిపిస్తుంది ఏదైనా ఉంటే నాకాడ కొట్లాడాలే కానీ ఇట్లా రోడ్లకెక్కి మాట్లాడతా అనిపి ఇప్పుడు బయట ఎందుకు కొట్లాడుతున్నాం ఉన్నప్పుడు తమ్మి నీకు ఏం జరిగింది నీకు ఏం కావాలి నువ్వు చెప్పుకునే ప్రయత్నం చేసినా నువ్వు చెప్పుకునే ప్రయత్నం చేసినావు ఎందుకు వందల సార్లు చేస్తావు ఆయన కూడా తెలుసు వందల సార్లు చెప్పుకునే ప్రయత్నం చేసినా ఇప్పుడు శంకు యాదవ్ గట్ నేను ఒక విషయం అవన్నీ కాదు బ్రదర్ నీ చెయ్యికి యాక్సిడెంట్ అయింది వాస్తవం వాస్తవం దానికి డబ్బులు ఇచ్చారు తీన్మార్ మల్లా నచ్చాను ఎంత ఇచ్చాడు శ్రీకాంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎంత ఇచ్చాడు యాభై వేలు ఇచ్చాడు ఆశా మాషా యాభై వేల రూపాయలు అంటే యాభై వేల రూపాయలు అంటే ఆశా ఆ యాభై వేలకు కూడా తీన్మార్ అన్న పదిహేను వేలు పంపిండు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గారు అని చెప్పి మిర్యాలు కూడా తీన్మార్ అన్న పదిహేను వేలు ఇవ్వమని చెప్పిన మాట వాస్తవం పండిత్ శ్రీనివాస్ గారు నా పొజిషన్ నా ఫ్యామిలీ పొజిషన్ చూసి మిగతా అమౌంట్ యాడ్ చేసి ఆయన ఇచ్చారు ఎందుకంటే నేను మిరియాలగూడలో నేను ప్రశ్నిస్తున్నానే అంటే నేను నా పేరు తెలుసు అంటే నీ వ్యక్తిగత ఆయన ముప్పై మళ్ళా చేసింది కూడా శ్రీకాంత్ రెడ్డి అని రాష్ట్ర కమిటీ మెంబరు అన్న వాళ్ళ పరిస్థితి బాలే వందల సార్లు నా కోసం శ్రీకాంత్ రెడ్డి అన్న పంచాయత పెట్టుకుండు కానీ మల్లన్న ఇచ్చిండు ఇచ్చిన మాట ఎక్కడ చెప్పను ఇప్పుడు తీన్మార్ మల్లన్న నేను తిట్టట్లే లేకపోతే తీన్మార్ మల్లన్న దొంగనట్లే హెల్ప్ చేసిండు నేనేమన్నా అంటే మమ్మల్ని పట్టించుకో